వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రవ్వ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ దోశ చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ తయారీ విధానం చూద్దాం. రవ్వ దోశకి కావాల్సినది బియ్యం ఒక కప్పు, అలాగే సూజీ రవ్వ ఒక కప్పు, బాంబే రవ్వ, అలాగే మైదా హాఫ్ కప్పు, పెరుగు ముప్పావు కప్పు. ఇంకా ఇందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం, అల్లం కొంచెం, జీలకర్ర కొంచెం. ఒక బౌల్ తీసుకొని అందులోకి రవ్వ, అలాగే మైదా, బియ్యపిండి, పెరుగు, అలాగే జీలకర్ర, ఆనియన్స్, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, సరిపడా సాల్ట్ ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఏమీ తోచినప్పుడు టిఫిన్ కి ఇలా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చండి. రవ్వ దోశ ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది దోశ. ఇప్పుడు వాటర్ ని యాడ్ చేసుకుందాము. ఇది చాలా పలచగా కలుపుకోవాలండి. అప్పుడు దోశ బాగా వస్తుంది. సరే ఇలా పలచగా కలుపుకోవాలి మజ్జిగలాగా. మజ్జిగ ఎంత పలచగా ఉంటుందో అలా అంత పలచగా కలుపుకుంటే దోశ బాగా వస్తుంది. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ప్యాన్ బాగా హీట్ ఎక్కాలి. ఇప్పుడు దోశ పోసుకుందాము. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. రవ్వ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మన దగ్గర ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్ గా రవ్వ దోశ పోసుకోవచ్చండి. ఈ దోశ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుంటాను. అలాగే ఇంకోటి వేసుకుందాము. గుర్తు పెట్టుకోండి, పిండి ఎంత పలచగా ఉంటే దోశ అంత బాగా వస్తుంది. ఆయిల్ వేసుకున్నాము. ఈజీ అండ్ టేస్ట్ అండి ఈ దోశలు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది వన్ సైడ్ కాలండి, ఇంకో సైడ్ టర్న్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, దోశలు రెడీ అయిపోయాయి. ఈ దోశలు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. అలాగే కామెంట్స్ తెలియచేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.